తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎన్డీఏ నేతలతో పాస్టర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పురంధేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతదేశం లౌకిక రాజ్యమని, లౌకిక వాదానికి అనుగుణంగా పనిచేస్తానని రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సమర్పణరావు గారు పెట్టుబడి మండలి ఉన్నటువంటి రెండు పురుషులు తదుపరి కన్నపేట మండలంలో నుంచి దేవిగారు గారు ఇలా కనపడతారో అలా వెళ్ళిపోతారో అనేది కాన్సెప్ట్ అనేది అక్కడ తీసుకుని వస్తున్నారు. అది కూడా రాంగ్. ఎవరికి సమస్య వచ్చినా కానీ ముందు నిలబడే వ్యక్తి అనే ఆయన. సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న మా అనుబంధాన్ని చాలా బాధాకరమైన పరిస్థితుల్లో తెచ్చుకుని నేను భారతీయ జనతా పార్టీలో చేరి ఇవాళ శాసనసభ్యుడిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. దీని వెనక జరిగిన పరిణామాలు, ఏ పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను, ఇవన్నీ విషయాలు కూడా దైవజనులు కూడా చెప్పడం జరిగింది. మీడియా ద్వారా కానీ ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా కానీ ప్రజలందరికీ తెలిసింది. మరి ఈ ప్రాంతంలో 54 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. 1970లో మా నాన్నగారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఈ అనపత్తి స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, నేను దాదాపు 3 వారాలు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరమని ఒత్తిడి వచ్చినప్పటికీ, కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి వచ్చిన, తెలుగుదేశం పార్టీ ప్రముఖుల దగ్గర నుంచి సలహాల మేరకు వచ్చినా, నేను తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తాను, లేని పక్షంలో రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. పిల్లలు ఏదైతే ఉన్నారో ఫార్మ్స్ లేకుండా ఏమి ఎంపిక చేయబడిన దైవజనులను అత్యధికముగా ప్రేమించే రామకృష్ణారెడ్డి గారిని బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. నీ కార్యములు ఘనమైనవి, సమర్థవంతమైనవి. నీ సేవకుల నోట నుండి వచ్చే మాటను నీవు ఆమోదముద్ర వేసి దానికి జవాబిచ్చుచు ఉన్న దేవుడవు నీవు. ఆశీర్వదించిన తర్వాత వెళ్ళాలి, ప్రార్థన చేసిన తర్వాత వెళ్తాం. రైతు గమనించాలి, రైతు గమనించాలి. పిల్లలు బయట జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒకసారి. మూడవదిగా సమర్పణరావు గారు